మనం చూసినట్లయితే మన రాష్ట్రంలో ఎన్నికలు అనేవి రావడం జరుగుతుంది. ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు రావాలి. ఆయననే ఎందుకు అనుకుంటున్నారు సార్? చాలా చేశారు అంటే ఆయన ప్రభుత్వంలో అవినీతి ఎక్కువ జరిగిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు జగన్ గారు విమర్శిస్తున్నారు. ఆడవడి పవన్ కళ్యాణ్ నిన్న కాక మొన్న వచ్చినాడు. ఎవడాడు పవన్ కళ్యాణ్ అంటే నిన్న కాక మొన్న వచ్చినాడు. జగన్ గారు కూడా విమర్శించడం అనేది జరుగుతుంది. జగన్ విమర్శించకూడదు, మనం చంపేస్తాడు. విమర్శించిన అలాగా పవన్ కళ్యాణ్ విమర్శించేస్తాం. చంద్రబాబు నాయుడు చాలా మంచి పథకాలు చాలా పెట్టాడు, అందరికీ అభివృద్ధిలోకి వస్తున్నాయి. అందరికీ అభివృద్ధిలోకి వస్తున్నాయి. అంటే ఆయన రాజధాని నిర్మాణం అది కూడా చేపట్టారు, ఇంకా ఆ పనుల్లో అది పైనుంచి నిధులు రాలేదు. అంటే మళ్ళీ ఈసారి ప్రభుత్వం బీజేపీ వీడు పోవాలి. అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ మళ్ళీ అధికారంలోకి వస్తే పోలవరం అని రాజధాని ఇంకా కొన్ని అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ ఆగిపోయినాయి కదా, అవన్నీ అవుతాయి. జరిగింది కాంగ్రెస్ లో జాయిన్ అవ్వడం జరిగింది, ఒప్పుకుంటాం కానీ అది మంచిది. అంటే ఇప్పుడు ఈ మహాముకూటం వల్ల ఏమైనా సఫలం అయితే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందంటారండి? ఉంది. అంటే ఆయన రాష్ట్రాన్ని మామూలుగా టీడీపీ అధికారం ముఖ్యమంత్రి అవుతాడు, ఈయన ప్రధానమంత్రి అవుతాడు, అంతే బస్ అయిపోయింది. If you like the video, please like us and subscribe. Tollywood Nagar.